పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కమాన్ వద్ద రామగుండం సీపీ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్లో భాగంగా ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ నేతృత్వంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ప్రధాన కూడళ్లతో పాటు శివార్లో వాహనాల తనిఖీ నిర్వహించారు. ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై, ఇన్సూరెన్స్ లేని వారిపై, నెంబర్ ప్లేట్ నిబంధనల ప్రకారం లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ సిటీ న్యూస్తో మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కమాన్ వద్ద రామగుండం సిపి ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్లో భాగంగా ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ నేతృత్వంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ప్రధాన కూడళ్లతో పాటు శివార్లో వాహనాల తనిఖీ నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాల, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై, ఇన్సూరెన్స్ లేని వారిపై, నెంబర్ ప్లేట్ నిబంధనల ప్రకారం లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ సిటీ న్యూస్తో మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తున్నామన్నారు. వాహనదారులు తప్పనిసరిగా వాహన ధృవీకరణ పత్రాలు, లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలన్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బండి ఇవ్వడం, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ఇట్టి వాహనాలపై కేసులు నమోదు చేసి కేసు నమోదు చేయడం జరుగుతుందని, అదేవిధంగా వచ్చేది న్యూ ఇయర్ సందర్భంగా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు పెద్దపల్లి పట్టణంలో గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు, రామగుండం ట్రాఫిక్ ఏసీపీ గారి ఆదేశాల మేరకు పెద్దపల్లి పట్టణంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఎవరైతే నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపిస్తున్నారో అటువంటి నంబర్ ప్లేట్ వాహనాలని జప్తు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఎవరైతే నంబర్ ప్లేట్ లేనికుమారు పట్టుబడ్డారో వాళ్ళకి నంబర్ ప్లేట్ వేయించి జరిమానా విధించి పంపడం జరిగింది. దీని ద్వారా మనకు తెలుస్తున్నది ఏంటంటే, ఈ చాలాన్లు తప్పించుకోవడానికి ఎవరైతే రూల్స్ వయలేట్ చేస్తున్నారో, ఆ రూల్స్ వయలేట్ చేసేవాళ్ళు ఛానల్ని తప్పించుకోవడానికి ఈ రకరకాలుగా నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేయడం, వితౌట్ నెంబర్ ప్లేట్తో తిరగడం, లేకుంటే ఫేక్ నెంబర్ల ప్లేట్లు పెట్టుకొని తిరగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చట్టరీత్యా చర్య తీసుకోబడిన చర్యలు కాబట్టి వీటిపై తీవ్రమైన కఠినంగా చర్యలు తీసుకుంటాం. అందరికీ పబ్లిక్ అందరికి కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, కొంచెం నెమ్మదిగా వేగాన్ని తగ్గించి నెమ్మదిగా వెళ్తూ, అట్లాగే హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలను నివారించడానికి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాం. కావున దయచేసి, అంటే ఇప్పుడు గతంలో ఈ మధ్య ఈ అతివేగం వల్ల యాక్సిడెంట్లు ఎక్కువ జరిగి ప్రాణ నష్టం జరుగుతుంది, ముఖ్యంగా పెద్దపల్లి పట్టణంలో. కాబట్టి దయచేసి ఈ పట్టణ ఏరియాల్లో పబ్లిక్ ఎక్కువ మూమెంట్ ఉన్న ఏరియాల్లో వాహనాలు నెమ్మదిగా వెళ్ళినచో ప్రమాదాలను తగ్గించడానికి అవకాశం ఉన్నది. కాబట్టి నెమ్మదిగా వెళ్ళి సురక్షితంగా మీ ఇంటికి చేరుకోవాలని, అట్లాగే మద్యాన్ని సేవించి ఎట్టి పరిస్థితుల వాహనాన్ని నడిపినా కానీ కూడా ఖచ్చితంగా వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలు శిక్ష విధించే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. కావున మద్యం సేవించి కానీ, అట్లాగే హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపితే వారిపై చర్యలు తీసుకుంటాం. దీనికి వాహనదారులు ట్రాఫిక్ పోలీస్కి సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఇట్టి స్పెషల్ డ్రైవ్ను కంటిన్యూగా చేస్తున్నాం. ఇక జరగబోయే నూతన సంవత్సర వేడుకలే కానీ వాటిని కంట్రోల్లో చేయడానికి ఉద్దేశంతో కంప్లీట్గా ఈ స్పెషల్ డ్రైవ్లు కండక్ట్ చేయడం జరుగుతుంది.